నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ. సో అక్సెప్ట్ చేయటం అంటే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్ లో కూడా పెట్టేయడం. అంటే ఎంత కుట్ర కోణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. నాట్ ఓన్లీ రాజీనామా, ఆ భగవంతుడి దయవల్ల విశాఖ ప్రజల ఆశీస్సులతోటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క దీంతో ఇప్పటిదాకా అన్ని పదవులు కూడా చేసే అదృష్టం అవకాశం నాకు కలిగింది. చిన్న వయసులోనే ఎంపీ అయ్యాను, కంబైన్డ్ స్టేట్లో మంత్రి చేశాను, స్టేట్లో మంత్రి చేశాను, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కంటిన్యూగా 99 నుంచి ఇప్పటిదాకా కూడా ఏదో ఒక పదవిలో ఉంటూ మరి ఇదే కాదు, భవిష్యత్తులో విశాఖ స్టీల్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పదవుల రాజీనామాలు, ఇంకా అవసరం అయితే అంతకు మించి త్యాగాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తెప్పనన్నాడో, ఎలా రాజకీయం మడత పడుతున్నాడో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయన, ఆ విలువలకు ఎలా సిలువులేస్తా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా, మేము స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ కాకుండా ఉండటం కోసం రాజీనామా చేసి ఎలా పోరాటానికి సిద్ధమయ్యామో మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎప్పటికైనా సరే కేంద్రాన్ని నిలదీయగలరా, లేకపోతే పార్లమెంట్లో రేపు సెషన్ జరుగుతూ ఉన్నాయి, మీ పార్లమెంటు సభ్యులు దాని మీద పోరాటం చేయగలరా, అవసరం వస్తే మొత్తం ప్లేకార్డు పెట్టుకుని మేము పార్లమెంట్లో స్తంభింప చేయగలరా, లేదు మేము రాజీనామా చేస్తాం గంటా శ్రీనివాసరావు చేసినట్టుగా, లేదు పల్లా శ్రీనివాస చేసినట్టుగా మేము ఆమరణ దీక్ష చేస్తామని చెప్పని చెప్పే దమ్ము ధైర్యం మీ పార్టీలో నాయకులకు కానీ మీకు కానీ ఉందా అని చెప్పని ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం. మీకు ఏదైతే రాజ్యసభ జరుగుతూ ఉన్నాయో ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక పక్క మనం చూస్తా ఉన్నాం రోజు రోజు జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 50 మందికి పైగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రకరకాల కారణాలతోటి ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అంటే మామూలుగా ప్రజలు ఎలాగూ అసంతృప్తిగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో మొత్తం అంతా చేయాలని చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ప్రజలే కాకుండా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అసంతృప్తిగా ఉండటం ఒక పక్క వరుసగా చూస్తూ ఉన్నాం. పేపరు పొద్దునే తెలిస్తే ఫ్యాన్స్ ఎట్టిగా అందరూ చూస్తున్నారు ఈరోజు ఎన్ని వికెట్లు పడ్డాయి. అంటే వికెట్లు అంటే క్రికెట్ వికెట్లు కాదు, ఎంపీలా ఎమ్మెల్యేలా ఎంతమంది వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తారు, ఎంతమంది ఈరోజు వైసీపీ మీద ధ్వజెత్తుతా ఉన్నారు. అలాగే టీవీ న్యూస్ చూస్తా ఉంటే షండగా అన్ని న్యూస్ ఉండగా షండగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్రేకింగ్ పెట్టి తాజా వార్త అని చెప్పి ఇప్పుడే ఒక ఎంపీ రాజీనామా, లేకపోతే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజీనామా, ఇప్పుడే ఇంకొక ఈడు ధ్వజమెత్తారు. ఇలాగా ఒక అధికార పార్టీ 151 శాసనసభ్యులతోటి 22 మంది ఎంపీలతోటి చరిత్రలో ఇప్పుడే విధంగా ఓట్ బ్యాంక్ తోటి వచ్చిన ఒక పార్టీ 4 సంవత్సరాల 9 నెలల సమయంలో ఇంత అప్రతిష్ట కాలు కావడం ఇదే ఫస్ట్ టైం. మరి ఎలాగా ప్రజలు దీని మీద గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ, ఏదైతే నా రాజీనామా అంగీకరించారో దాని మీద నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాను, ఇది నీ భవిష్యత్తుకి ఒక చెల్లు చిట్టి. ఈ నిర్ణయంతో మీరు ఒక అదప్ పాతాడానికి మీరు పడిపోతా ఉన్నారు. ఎలాగైతే విశాఖపట్నం బ్లాస్ట్ ఫర్నేస్ అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉందో ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో మీ రాజకీయ పార్టీకి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ పార్టీని దాంట్లో వేసేయడం ఖచ్చితంగా కరెక్ట్. రేపు త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు ఒక రాజకీయ కుట్రకోణంతో ఒక రాజకీయ దురుద్దేశంతో విలువలు పక్కన పెట్టి సాంప్రదాయాలు పాటించకుండా ఈ రాజీనామాను ఇలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మీరు ఏ లక్ష్యంతో అయితే చేశారో మీ లక్ష్యం ఒకటే, ఏదో 2 నెలలు 3 నెలలో ఎలక్షన్ జరిగిపోతా ఉండగా రాజీనామా ఆమోదిచ్చేస్తే నాకు జరిగే నష్టమే లేదు, ఎందుకంటే ఇక 2 నెలలు ఎలాగో ఎలక్షన్లు వస్తామని 1 మంత్ల ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా మామూలు అయిపోతారు. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవి గురించి కంటే కూడా మీరు ఏదైతే ఆశించారో మీరు ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ రాజీనామా ఎంత హడావిడిగా దొంగచాటుగా దీన్ని ఆమోదింపు చేశారో ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే రాజ్యసభలో నేను సంబంధించి రేపు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం నేను కల్పించుకోవాలి. దానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో నేను ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవి గతంలో చాలా కేసెస్ ఉన్నాయి, ఏదైనా దీనికి టెక్నికల్గా చేసింది వాడు తప్పని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మా పార్టీ పెద్దలతో మాట్లాడడం,
పార్టీ నాయకత్వం కూడా దీని మీద సీరియస్ గా లీగల్ సెల్ వర్కౌట్ చేస్తా ఉంది. ఏ విధంగా దీన్ని మనం సంప్రదించాలి, ఏ విధంగా మనం రాజ్యసభలో ఓటు వేసుకోవాలి అని చెప్పిన దాని మీద కూడా ఆలోచించి దాని నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఈ న్యాయంలో మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం ద్వారా ఈ కోర్టుల ద్వారా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం అని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, విశాఖపట్నం రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అపూర్వంగా స్వాగతం పలికిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ సంబంధించి నిర్వాసితులు కానీ అలాగే పోరాట కమిటీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా దాన్ని స్వాగతిస్తున్నాం సార్, మీ రాజీనామా మా ఉద్యమానికి మరింత ఉపయోగపడుతుందని చెప్పి రేపు ఒకసారి స్టీల్ ప్లాంట్ కూడా విజిట్ చేయమని చెప్పారు. తప్పకుండా మన జిల్లా అధ్యక్షులు పెద్దలంతా కూడా మాట్లాడి రేపు ఎప్పుడు స్టీల్ ప్లాంట్ ఆ పోరాట కమిటీ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని ఎలా మరింత ముందుకు తీసుకెళ్లాలని కూడా వాళ్ళందరితో మాట్లాడి ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయంగా ఈ నిర్ణయంతో ఒక దొంగచాటు ఈ వ్యవహారం ద్వారా పాతాళానికి మీరు పడిపోయారు రాజకీయంగా. ఎందుకంటున్నామంటే ఏదైనా రాజకీయాల్లో ఫెయిల్గా చేసుకుంటే దాని పెద్ద ఎవరు బాధపడరు, దాని అందరూ అప్సెట్ చేస్తారు. నేను ఆ రోజు రాజీనామా చేసినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఏమనలేరు. 3 సంవత్సరాలు కావాల్సిన తర్వాత ఇంక 3 నెలలు కూడా ఎన్నికలు లేకపోతే ఈ సమయంలో కేవలం రాజ్యసభ ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనే ఒక కారణంతో మీరు చేసిన ఈ నిర్ణయాన్ని మీ రాజకీయ సమాజానికి ఇది ఇవ్వతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, సమ్మోధైర్యం ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు, నేను దీనికి పూచి మా పార్లమెంట్ సభ్యులు పోరాడతారు, అవసరం వస్తే మేము ఏ స్థాయికైనా వెళ్తాము అని మీరు చెప్పి మీ చిత్తశుద్ధి నిజాయితీ తెరిపించుకోమని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మీరు ఏ లక్ష్యంతో అయితే ఈ రాజీనామాని అకస్మాత్తుగా దొంగచాటుగా అప్పటికప్పుడు ఆమోదించారో ఆ లక్ష్యం నెరవేరకుండా ఎలా చేయాలో మేము న్యాయపరంగా కూడా దీని మీద ఆలోచిస్తామని చెప్పిన కూడా మీకు తెలియజేస్తాం. అంతే కదా, ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. మేమందరం కూడా అప్పుడు రాజీనామా చేసాం కూడా, దానికి ఒక సమయ కేంద్రంలో యాక్టివ్ రోల్ ప్లే చేసాం. మేము రాజీనామాలు చేస్తే ఆ రాజీనామాలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఒక అటువంటి సమయ కేంద్ర ఇప్పటిదాకా చరిత్రలో ఎవరైనా రాజీనామా చేస్తే రాజీనామా యాక్సెప్ట్ చేసే ముందు ఆ చేసిన వ్యక్తిని పిలిచి మాట్లాడటం స్పీకర్ది కనీస ధర్మం బాధ్యత. ఎందుకంటే రాజీనామా అనేది ఒక ఎమోషన్లో చేసి ఉండొచ్చు, ప్రెజర్తో చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే ఇంట్రెస్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకు కరెక్టా కాదని ఒకసారి చెక్ చేసుకుంటారు స్పీకర్. నేను ఖచ్చితంగా పిలిచి ఇదిగో బాబు ఇట్లా రాజీనామా వచ్చింది ఇచ్చావు, ఈ రాజీనామా కట్టుబడి ఉండవా, మేము చేస్తున్నాం అని చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత రాజీనామా యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్ప 3 ఏళ్ళు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అలా దాని మీద మనం పర్సనల్గా కలిసినా రెస్పాండ్ కాకుండా ఫోన్లో అడిగితే కూడా ఆయన నవ్వి తెలుసు కదా అని చెప్పి చెప్పి చెప్పిన వ్యక్తి ఇప్పటికిప్పుడు ఇంకా 3 నెలలు పడ్డు మీకు తెలుసు ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడో తెలుసు. ఈ సమయంలో దీన్ని యాక్సెప్ట్ చేశారంటే అట్లా రాజకీయ కుట్ర కోణం, జగన్ మార్క్ రాజకీయం అంతే ఇది. ఖచ్చితంగా దీంట్లో ఒక కుట్ర ఒక దురుద్దేశం తప్ప ఏదో ఫెయిల్గా దీన్ని చేయలేదు. దాన్ని అందుకే దాన్ని ఆయన ఏ లక్ష్యంతో చేసాడు లక్ష్యం నెరవేరకుండా మేము దాన్ని న్యాయపరంగా పోరాటం కూడా చేయాలని ఆలోచిస్తాం. ప్రాబ్లం లేదని చెప్పి